హీరోయిన్గా న్యాయం చేసిందండి. అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రైన్ ఎపిసోడ్లో ఉంటుందన్నమాట, అండ్ సెకండ్ హాఫ్ షీల్ బదేర్ పర్ఫెక్ట్ వాట్ ఎవర్ క్యారెక్టర్ షీ వాజ్ గివెన్ అండ్ షీఈస్ వెరీ ఫ్రెష్. ఆ కాంబినేషన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ హర్ రష్మిక ఇట్స్ వెరీ గుడ్ అండ్ బబ్లీ క్యారెక్టరైజేషన్ అండ్ పీపుల్ విల్ ఎంజాయ్. వాళ్ళిద్దరు సీన్స్ అన్నీ కూడా టోటల్ ఎంటర్టైనింగ్ సీన్స్ ఇంక్లూడింగ్ ద లాస్ట్ సీన్ ఆల్సో. దిల్రాజ్ గారు ఈజ్ ప్రెజెంటింగ్ దిస్ మూవీ అండి, అండ్ వెన్ ఎవర్ వీ నీడ్ ఎనీ హెల్ప్ ఐ యూస్ టు కాల్ హిమ్. అంతకుముందు సినిమా చేశారు కదా, అది ప్లస్ అవుతుంది. ఆయన సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్, సో డిస్ట్రిబ్యూషన్ సైడ్ కూడా ఇట్ విల్ బి లాట్ ఆఫ్ ప్లస్. ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ హైలైట్ అండి. అండ్ ఎంటర్టైన్మెంట్ బేసికల్లీ ఆ 30 మినిట్స్ నవ్వుతూనే ఉంటారు. అండ్ ఆయన రాగానే ఆడియన్స్ ఆటోమేటిక్గా నవ్వుతారు కదా. ఈవెన్ ఎస్టర్డే వెన్ ఐ వాచింగ్ ద మూవీ, గణేష్ గారి క్యారెక్టర్ రాగానే అనుకోకుండా నవ్వు వచ్చేసింది. దెన్ వీ కెన్ సీ ద థియేటర్స్ హౌ దే ఫీల్ అన్నమాట. యా అవును, ద బెస్ట్ ఎవర్ అండి. ఆ సాంగ్కి ఫ్యాన్స్ అనేవాళ్ళు కుర్చీల మీద ఉంటారు కంపల్సరీ 100%. అంటే మేము షూటింగ్ చూసేటప్పుడే వీ కుంట్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్. అది మహేష్ బాబు గారి యాక్టింగ్ గురించి దర్ ఇస్ ఎప్పుడు కూడా డిబేట్ లేదండి. ఇందులో వేరియేషన్స్ ఉంటాయి చాలా రోజుల తర్వాత. అంటే ఇప్పుడు పోక్రీలో వేరియేషన్స్ చూస్తారు, తర్వాత దూకుడులో వేరియేషన్ చూస్తారు, ఇక్కడ కూడా సేమ్ టైం సడన్గా 2-3 వేరియేషన్స్. అండ్ యాడెడ్ అట్రాక్షన్ ఇస్ దేర్ ఇన్ దిస్ మూవీ విచ్ మహేష్ బాబు గారులో కొత్త యాంగిల్ చూస్తారు. అంటే 25 సినిమాలలో టాప్ 5 సినిమాల్లో అయితే ఉంటుంది 100%. టాప్ అనేది ఇక ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటుంది. అండ్ జోనర్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఒక అంటే వికా శ్రీమంతుడు ఏ జోనర్ అంటే పోకిరి టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. బట్ దేనికదే ఉంటుంది, ఏ మూవీకి అదే సంబంధం ఉండదు. అండ్ దిస్ వన్ మూవీ ఈజ్ ఏ మూవీ గుర్తుకు రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఆ స్టోరీలో పడిపోయిన తర్వాత అసలు మీకు అది చెబుతున్నా కదా, ద యునిక్నెస్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ వేరే ఏ సినిమా గుర్తు రాదు. కమర్షియల్గా కోరికలు ఉంటాయి కదండి, కోరిక ఆల్ టైమ్ రికార్డ్ ఉంటుంది. చూసిన తర్వాత ఒక్కటేనండి, మోర్ దెన్ ఆల్ రికార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్స్ ఆఫ్ మహేష్ బాబు, దట్స్ ఫర్ ష్యూర్. అది ఎంత చేస్తుంది ఏం చేస్తుంది అనేది రేపు ఆడియన్స్లోకి వెళ్తే వేర్ వెరీ వెరీ పాజిటివ్. అంటే ఇప్పుడు వరకు సాంగ్స్ వైజ్ కానీ స్టోరీ కానీ ఫ్యాన్స్కి కావాల్సింది కానీ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ దిస్ మూవీ. సో ఆటోమేటిక్గా రేంజ్ కూడా అదే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.